ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. జనసేన, బీఎస్పీ వామపక్షాలు కూటమిగా బరిలోకి దిగాయి. ఏపీలో బీఎస్పీకి 21 శాసనసభ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు కేటాయించారు. సిపిఐ, సిపిఎంలకు 7 శాసనసభ, 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. 3 చోట్ల మాయావతితో కలిసి ప్రచార సభలు నిర్వహించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార కార్యక్రమం రూపొందించారు. జనసేన, బీఎస్పీ వామపక్షాల మధ్య ఎన్నికల పొత్తు కుదరటం ఆ పార్టీలో సంతోషదాయకమైన వాతావరణం నెలకొంది. ఆదివారం బీఎస్పీ, సిపిఐ, సిపిఎం నేతలతో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పొత్తులో భాగంగా బీఎస్పీకి 21 శాసనసభ, 3 లోక్సభ స్థానాలు కేటాయించనున్నారు. సిపిఐ, సిపిఎంలకు 7 శాసనసభ, 2 లోక్సభ స్థానాలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. తెలంగాణలో బీఎస్పీ తమ ఎన్నికల్లో పోటీ చేయాలనేది త్వరలో తెలుస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం బీఎస్పీ, జనసేన నాయకులు సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన బీఎస్పీ రాష్ట్ర సభ్యులు వీరసింగ్, పార్టీ ఏపీ అధ్యక్షుడు ఆర్డి మల్లికార్జున్, సమన్వయకర్త చిట్టిబాబులతో తొలుత జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, మాదాస్ గంగాధర్ చర్చించారు. తర్వాత పవన్ కళ్యాణ్తో చర్చించి స్థానాల అంశాన్ని ఖరారు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక మార్పు రావాల్సిన అవసరం ఉందని బీఎస్పీ ఎంపీ వీరసింగ్ అన్నారు. మాయావతి పవన్ల మధ్య పొత్తుగురిన 15 శుభదినమని, ఆ రోజు కంచిరాం జయంతి అని చెప్పారు. సామాజిక మార్పుకు పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని, పవన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలనేది మాయావతి ఆకాంక్ష అని వీరసింగ్ చెప్పారు. తెలుగు రాష్ట్రాలను బహుజనులు, ఇతర ప్రజలంతా జనసేనకు, బీఎస్పీకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.